హలో, వన్స్ యూ ట్రై యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. దాట్ ఈజ్ మిథిలాస్ డైరీస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ ఫస్ట్ చూపించే రెసిపీ టొమాటో రైస్. నేనైతే సింపుల్గా ఈజీగా కుక్కర్లో చేసేలాగా చూపిస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ నెయ్యి, నేనైతే నెయ్యి వేసుకున్నాను. దానిలోకి మనం బిర్యానీలోకి వేసుకునే స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. సో ఈ స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై చేశాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత దానిలోకి మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి వేగంగానే దీనిలోకి కొద్దిగా ఒక చిన్న టొమాటో తరుగు కూడా వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. ఇవి కొద్దిగా అడుగంటుతున్నాయి అనిపించే టైంలోకి కొద్దిగా సాల్ట్, సరిపడా కారము, సరిపడా ధనియా జీరా పౌడరు అండ్ దీనిలోకి నేను ఆల్రెడీ మొన్న చూపించినటువంటి సాంబార్ మసాలా పౌడర్ కూడా వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, అస్సలు స్కిప్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి కలిపితే చక్కగా ఆ మసాలాలన్నీ ఉడుకుతాయి. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నటువంటి బఠానీ గింజలను కూడా యాడ్ చేసేసేయండి. ఇవన్నీ కలిపి చక్కగా ఉడికిన తర్వాత దీనిలోకి మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి 3 పెద్ద టొమాటో పేస్ట్ది నేనైతే ముందే తీసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. మీకు కనుక పులుపు సరిపోదు అనిపిస్తే ఇంకొక టొమాటో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే టోటల్ 4 తీసుకున్నాను. అందులో ఒకటి తరిగి వేసేసాను, మిగతా 3 ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను. మాకు అలా ముక్కల్లాగా అవసరం లేదు. 4 పేస్ట్ అయితే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అనుకునేవాళ్ళు చక్కగా 4 కూడా పేస్ట్ లాగా చేసేసుకొని ఇలాగే ఈ స్టెప్లోనే వేసేసుకోవచ్చు. అది మాత్రం మీ చాయిస్. నాకు ఏంటంటే కొంచెం తినేటప్పుడు అక్కడక్కడ చిన్నగా టొమాటో ముక్క తగులుతుందని అలా వేసుకున్నాను. నెక్స్ట్ నేనైతే 2 కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ చక్కగా కడిగేసి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసాను. అయితే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ మనం ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తోనే చేసుకుంటున్నాను. ఇక్కడ వేయడం వల్ల కొద్దిగా ఆ టొమాటో ఫ్లేవర్ అంతా కూడా ఫస్ట్ రైస్కి కొద్దిగా పట్టి కొద్దిగా కుక్ అవుతుందని నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేశాను. దీని తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నా. ఇది నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి చక్కగా 1:2 రేషియోతోటే హ్యాపీగా చేసేసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో చేస్తే కనుక 1:1.5 అలా పెట్టండి. అంటే డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ సోకింగ్ ఆఫ్ రైస్ కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో అదంతా చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయండి. అండ్ నేను కుక్కర్లో చేస్తున్నాను కదా, నాకు ఇది సరిపోతుంది ఈ వాటర్ క్వాంటిటీ. సో 1:2 పోసేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఇందాక సాల్ట్ నేను కొద్దిగా సరిపడా జస్ట్ ఆ వెజిటేబుల్స్కి మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ మిగతా సాల్ట్ నేను వాటర్లోకే యాడ్ చేస్తాను. అలా అయితేనే మొత్తం రైస్ అంతా కూడా ఆ ఫ్లేవర్ సాల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది. లేదంటే ఫస్టే వెజిటేబుల్స్లో వేసేస్తే ఆ ఫ్లేవర్ రైస్కి రాదు అనేది నా ఫీలింగ్. నేను బిర్యానీ చేసినా, పులావ్స్ చేసినా, ఏవి చేసినా కానీ ఇలా కుక్కర్లో చేసేటప్పుడు మాత్రం ఇలా స్పెషల్గా వాటర్లోకి మాత్రమే యాడ్ చేసుకుంటాను. సో ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఆ సాల్ట్ కదిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కుక్కర్ పెట్టేసే ముందు ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సరిపోతుంది. ఇది యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ నార్మల్గానే. అండ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ కుక్కర్ని నేనైతే ఓపెన్ చేయలేదు. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని. ఇది వండుతుంటేనే స్మెల్ ఫ్లేవర్ అంటారు, ఆ ఫ్రేగ్రెన్స్ అంతా ఇల్లంతా పట్టేసింది, మంచి స్మెల్ వచ్చేసింది. సో మన ఇంట్లో స్పెషల్ వండుకున్నామని అందరికీ అర్థమైపోయింది అనమాట. ఈజీగానే ఉంటుంది కానీ చాలా స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కమింగ్ న్యూ ఇయర్ కానీ ఆరల్స్ ఎప్పుడన్నా హాలిడేస్లో చేయండి. సింపుల్గా అయిపోతుంది అండ్ రోజు తినేదానికంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేనైతే చక్కగా 3 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్. మీకు ఏమన్నా టేస్ట్ అడ్జస్ట్ చేయాలి అంటే కుక్కర్ విజిల్ పెట్టే ముందే సాల్ట్ కానీ కారం కానీ అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత యాడ్ చేయడానికి అవ్వదు. సో అది మాత్రం ముందే వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోవడం మర్చిపోదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే సూపర్ ఇష్టము. నేను దీన్ని చక్కగా వేడి వేడిగా ప్లేట్లో పెట్టేసుకొని హ్యాపీగా తినేసాను. అయితే దీంతో పాటు నేను దీనికి కాంబినేషన్గా మ్యాక్సిమం అందరు రైతా చేసుకుంటారు. నేను రైతా చేసుకుంటాను కానీ దీనిలోకి ఇంకొక కాంబినేషన్ కూడా చేసుకుంటాను, అదే బజ్జీలు. బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఆర్ ఆలూ బజ్జీ ఆర్ అరటికాయ బజ్జీ. మోస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ పొటాటో బజ్జీ ఆర్ మిర్చి బజ్జీ ఓన్లీ. అయితే నేనైతే ఫస్ట్ ఒక
వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండి తీసుకున్నాను. దానిలోకి జస్ట్ ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్, కారము. మిర్చి బజ్జీలోకి అయితే నేను కారం మళ్ళీ విడిగా యాడ్ చేయను. నేనైతే ఫస్ట్ మిర్చి బజ్జీ చేద్దాం అనుకున్నా కానీ ఆ మిర్చి చాలా కారంగా ఉన్నాయి అండ్ చాలా చిన్నగా ఉన్నాయి కదా, సో ఇవి సెట్ అవ్వ అనిపించింది. నేను అందుకే మళ్ళీ పొటాటోకి మారాను. సో అందుకని దీనికి తర్వాత కారం అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ చేసినప్పుడు మాత్రం ఇది ఈ బజ్జీకి అని చెప్పి నేను కారం అది యాడ్ చేయకుండా ఉన్నాను. నేనైతే మామూలుగా పొటాటో బజ్జీకి వేసినప్పుడు దీనిలో కొద్దిగా కారం అండ్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ దీనిలోకి కొద్దిగా సోడా పొడి కూడా వేసుకున్నాను. వంట సోడా మనం యూస్ చేసేది ఉంది కదా, దానివల్ల బజ్జీ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను అలా చేశాను. సో ఈ పిండిని మాత్రం చక్కగా మనం బీట్ చేసుకున్న దాన్ని బట్టే బజ్జీ గుల్లవారుతనం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నే ఈ పిండిని మాత్రం చక్కగా బీట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు బీట్ చేయండి. మనం మైసూర్ బొండా వేస్తాం కదా, కొద్దిగా బీట్ చేస్తే చాలా ఫ్లఫీగా వస్తాయి అని, సేమ్ అదే రూల్ మనకి ఇక్కడ బజ్జీల పిండికి కూడా సేమ్ థింగ్ అప్లికబుల్. దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవడమే. చెప్పాను కదా కలిపేటప్పుడు ఎక్కడ ఉండ రాకూడదు, ఉండ వస్తే బజ్జీలు మనకి పేలినట్లు అవుతాయి, ఆయిల్ చిందుతూ ఉంటుంది. సో అందుకని అలా చేయకుండా చక్కగా జాగ్రత్తగా కలపడమే, చేత్తో కలిపేసుకోండి చక్కగా. అండ్ ఇది ఇందాక చెప్పినట్టు ఇలా నేను చూపిస్తున్నట్టు మాత్రం చక్కగా ఫ్లఫీగా రావడం కోసం అలా బీట్ చేయండి. ఒక 5 మినిట్స్ అలా బీట్ చేస్తే మీకు మంచిగా వచ్చేస్తాయి. మీరు చేత్తో బీట్ చేయలేకపోతే కొద్దిగా బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆయిల్ కాగిపోయింది, ఆయిల్లోకి నేను ఇలాగా పొటాటోస్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరుక్కున్నాను, కొంచెం వెడల్పుగా. మరీ పలచగా లేయర్స్ లాగా మనం చిప్స్ లాగా తరుక్కుంటే నాకు ఎందుకో బజ్జీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నేనైతే ఇలాగే తరుక్కున్నాను. ఒకసారి మీరు కూడా కుదిరితే ఇలాగే ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్స్ నేనైతే ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయను. మాకు ఇక్కడ పడుతున్న వర్షాలకి వాటికి కొద్దిగా మనకు కూడా వర్షం పడితే బజ్జీలు ఇలాంటి క్రేవింగ్స్ వచ్చేస్తాయి కదా, సో తప్పట్లేదు. అందుకనే ఇవాళ టొమాటో రైస్ అండ్ ఈ బజ్జీలు. ఖచ్చితంగా న్యూ ఇయర్ కానీ ఒక మంచి హాలిడేకి కానీ ఒక మంచి అకేషన్కి కానీ ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. మర్చిపోకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా, వన్స్ యూ ట్రై ఇట్ యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బజ్జీలు కొద్దిగా ఎర్రగా కాలిపోయిన తర్వాత వీటిని అయితే నేను తీసేసి పక్కన ఉంచుకున్నాను. ఇవి హ్యాపీగా తినచ్చండి. టొమాటో రైస్కి ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. జనరల్లీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అంటారు కదా, ఇది మిథిలాస్ డైరీ స్పెషల్ టొమాటో రైస్ విత్ బజ్జీ స్పెషల్ అనుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు నెక్స్ట్ టైం నుంచి. వన్స్ యూ ట్రై ఇట్ యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్ అని. అందుకనే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నెక్స్ట్ టైము మీరే నాకు చెప్పండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ని ఇంట్రడ్యూస్ చేసి చూడండి, ఎంత మెచ్చుకుంటారో. నేనైతే ఫస్ట్లో ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా ట్రై చేశాను. ట్రై చేసినప్పటి నుంచి ఈ కాంబినేషన్ నేను మ్యాక్సిమం అందరికీ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ చేసి పెడుతూ ఉంటాను. అందరు కూడా ఈ కాంబినేషన్, ఏ ఇది కాంబినేషన్ కొత్త కాంబినేషన్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళే. సో అందుకే ఈ కాంబినేషన్ మీకు ఇవాళ చూపించాలనిపించింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, బజ్జీలు చక్కగా వేగిపోయిన తర్వాత రెండు చక్కగా పక్క పక్కన టొమాటో రైస్ వేడివేడిగా అండ్ ఈ బజ్జీని వేడివేడిగా అలా పక్కన పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం స్వర్గం. దీనిలోకి పొటాటో బజ్జీ బాగుంటుంది అండ్ మిర్చి బజ్జీ కూడా చాలా బాగుంటుంది. నాకు ఆ టైంకి పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ లేవు కాబట్టి నేను ఈ పొటాటో బజ్జీ లాప్ చేసుకున్నా. మిర్చి బజ్జీ అయితే టేస్ట్ అసలు ఇంకా వేరే లెవెల్. సో ట్రై చేయండి. ఎలా ఉందో మర్చిపోకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిథిలాస్ డైరీస్. అగండి అగండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ బజ్జీలు వేసేటప్పుడు జాగ్రత్తగా, మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా పేలే ఛాన్సెస్ ఎక్కువ. సో శనగపిండి ఎక్కడ ఉండలేకుండా ఉండేలాగా చూసుకోండి. రెండోది, నేను ఈ బజ్జీల్లోంచి ఆయిల్ రావడానికి ఫస్ట్ ఒక ప్లేట్లో టిష్యూ వేసేసి, టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్స్ వేసేసి ఆ టిష్యూ పేపర్స్ మీదకి ఇవి తీసుకుంటాను. సో దీనివల్ల మనకి ఆయిల్ అయితే తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా బజ్జీ ఆయిల్ పీల్చినా కానీ అది ఆ టిష్యూ పేపర్లో మిగిలిపోతుంది. మనం బజ్జీల్ని గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు.
ఈ టిప్ చెప్దామనుకున్నాను. అంతే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిథిలాస్ డైరీస్.